అప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడయ్యా అంటే, దేశ దేశాల నుండి పండితులను సైన్యాన్ని రప్పించిండు, పాము విరుగుడు మందులను తెప్పించిండు, మంత్రగాళ్లను కోట చుట్టు కావలి పెట్టిండు ఆ నవభోజరాజు. ఓం ఓం ఫట్, ఓం క్రీం హీం హైం. ఓం ఆ తీరుగ మంత్రకాళ్లను రాజు కావలి ఉంచంగా నాగశేషుడు చూసి ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇచ్చిన మాట తప్పిన వంటూ కన్నులర్ర చేసే ముసలు కొట్టి ఆ నాగశేషుడు పడగ ఎత్తినాడే. భూచక్రపట్నం నాగశేషుడు చేరవచ్చినాడే. మేడ ముందర మాయమయ్యా మేడలదే నిండే. ఇచ్చిన మాట తప్పిన వంటూ కోపగించినాడే. కాసుకో అంటూ కాలనాగుడు పాటు వేసినాడే. మాయమయ్యా నాగశేషుడు వెళ్ళిపోయినాడే. తలాంగు తలాంగు తగిడ తగిడ దిమితా. నాథా ఇక నేను బతకలేనంటూ భూలక్ష్మీదేవి బాధపడుతుండగా అంతలో పాముగడియ దాటగానే నవభోజరాజు మేడలోనికి పోయి చూసిండయ్యా. అప్పుడు భూలక్ష్మీదేవి భర్తను పిలిచి ఏమంట ఉన్నదంటే, అయ్యో వలవల భూలక్ష్మి రక్తపు మడుగుల వల తేరుతున్నది లక్ష్మీదేవి కొట్టుకుంటా వెళ్ళిపోతున్నావా భూలక్ష్మి,
చెల్లి పోతున్నావా భూలక్ష్మీ, పాపకారి దేవుడు భూలక్ష్మీ, నిన్ను పాపుకొని పోతుండు భూలక్ష్మీ. నా దేవి భూలక్ష్మి ఎంత ఘోరము జరిగే, ఈడుగాని ఈడులోన నన్నిడిసి పోతుంటివా, పిల్లల కొరకు ప్రాణ త్యాగము చేసినవమ్మా, నువ్వు చెప్పినట్టు మారు పెళ్లి చేసుకోనమ్మ, నిన్నిడిసి బతుకనమ్మ, నువ్వు లేంది ఉండనమ్మా. బాస చేసి చెప్పుతున్న భూలక్ష్మి, మల్ల పెళ్లి చేసుకోను నేను భూలక్ష్మి. అట్ల కొన్నొద్దులు గడిసిపోతుండంగ భూచక్ర పట్టణంలో ఏమి జరుగుతుంది, అల్లారు ముద్దుగా పిల్లలాను, అల్లారు ముద్దుగా పిల్లలాను. నవభోజరాజు పిల్లల వెంచుతుండే కచ్చీరు మీదికి రాజు వస్తా లేడు, ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు మొదలాయే, ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు మొదలాయే. పిల్లలతోనే ఆ రాజు కాలాన్ని గడుపుతా ఉన్నాడు, రాజును చూసి మంత్రులు ఏమంటా ఉన్నారు ఓయమ్మా. వందనాలు నవభోజ రాజా, చెప్పేదాము మేమొక్క మాట, మారు పెళ్లి చేసుకోవాలే, రాజ్యాన్ని పరిపాలించాలే, పిల్లలతో మీరు ఉంటేను ప్రజలు బాధ పడుతున్నారయ్యా. అటువంటి మంత్రులు రాజు చెంతకు వచ్చి పెళ్లి చేసుకోమంటున్నారు. రాజు మంత్రుల్ని కోపగించగానే పిల్లలతోటి పెళ్లి చేసుకోమని చెప్పిస్తున్నారయ్యా. పిల్లలు ఇటు రండి. చెప్పండి మంత్రులారా. మీ నాన్నగారిని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పండి. మీకు అమ్మ కావాలిగా, అమ్మ కావాలని చెప్పండి. అలాగనే చెప్పేదము. నాన్నగారు మా నాన్నగారు, నాన్నగారు మా నాన్నగారు, మల్ల పెళ్లి చేసుకోవాలే, మాకేమో అమ్మ కావాలే, మల్ల పెళ్లి చేసుకోవాలే, మాకేమో అమ్మ కావాలే. ఎవరు చెప్పినారమ్మ మీకు, ఎవరు చెప్పినారమ్మ మీకు, మల్ల పెళ్లి నేను చేసుకోను మీ తల్లితో బాస చేసితి, మల్ల పెళ్లి నేను చేసుకోను మీ తల్లితో బాస చేసితి. పెద్దవాళ్ళము అయితా ఉన్నాము, పెద్దవాళ్ళము అయితా ఉన్నాము, ఆడపిల్లల బాధలు అన్నీ తండ్రికి చెప్పలేని ఉంటాయి, ఆడపిల్లల బాధలు అన్నీ తండ్రికి చెప్పలేని ఉంటాయి. ఏమిదే తూ నా బిడ్డలారా, ఏమిదే తూ నా బిడ్డలారా, ఏడబోతూ నా బిడ్డలారా, మారు పెళ్లికి మనసొప్పకుంది, ఏడబోతూ నా బిడ్డలారా, మారు పెళ్లికి మనసొప్పకుంది. బిడ్డలు చెప్పిన మాటలకు రాజు ఎన్న పూసా తీరు కరిగిపోయిండు, మంత్రులు దేశాలు తిరిగి మల్లొక్క పిల్లను చూసిరి రాజుకు. ధవలరాజు కన్న గారాల పట్టిని మాణిక్యాల దేవిని చూసిరి ఓయమ్మలార, మాయమ్మలార, నవభోజ రాజుకు పెళ్లి చేసినారు ఓయమ్మలాల, మాయమ్మలాల.
పోతుందంగ ఢిల్లీ నుంచి నవ భోజరాజుకు కప్పం కట్టాలంటూ ఉత్తరం వచ్చింది ఢిల్లీకి రాజు పయనమైతా ఉండు ఢిల్లీకి రాజు పయనమైతా ఉండు పిల్లలు తండ్రితో పోతానంటుండ్రు మాణిక్యాల దేవి అట్టి మాటలు విని పిల్లల చేర తీసుకున్నది బిడ్డలారా నాతో ఉండుమంటుంది బిడ్డలారా నాతో ఉండుమంటా ఉంది పిల్లలు మీరు నాన్న వెంట వెళ్ళవద్దు నాతోనే ఉండాలమ్మా నా బంగారు పిల్లలు నా మంచి పిల్లలు అబ్బా ఎంత ముద్దొస్తుండ్రో మాణిక్యాలదేవి నేను ఢిల్లీకి పోయి వచ్చేదను వచ్చేదాకా పిల్లల భారం నీదేనమ్మా అయ్యో నాకు తెలియదా కంటికి రెప్ప తీరుగా చూసుకుంటున్నాదా మీరు వెళ్ళండి పిల్లలకు మాయమాటలు చెప్పింది తండ్రితోని వద్దంటూ తన చెంతనే ఉండుమంది ఆ తరువాత ఏమి జరిగిందో చూడండి అమ్మా మాణిక్యాలదేవి ఈ పిల్లలు బతికుంటే ఏం సుఖం ఉండదమ్మా రాజు మనసంతా పిల్లల మీదనే ఉంటది రాజు వచ్చే వరకు వీళ్లను లేకుండా చెయ్యాలమ్మా అవును నీవు చెప్పింది నిజమే రాజుకు ఎప్పుడూ పిల్లల మీదనే ధ్యాస పడుచు పిల్లాన్ని నన్ను సూతలేడే ఏదన్నా ఉపాయం ఆలోచిస్తా పిల్లలు అలసి పోతున్నారమ్మా పిల్లలు అలసి పోతున్నారమ్మా ఎంత చేదినా బిందెలైతే నిందు తనేలేవాయే చేతులకు పొక్కులు వచ్చి ఆ పిల్లలు సొమ్మసిల్లిరే అక్కాకలి అక్కాకలి అంటూ ఆ పిల్లలు తల్లడిల్లిపోతున్నారయ్యా పిల్లలు వడే బాధాలన్నీ భూలక్ష్మీదేవి చూస్తూనే ఉన్నది 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 పందా తోటలు అయ్యో పందా తోటలు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి ఉద్యానవనములు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి పందా తోటలు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి ఉద్యానవనములు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి తోటలు ద్రాక్ష తోటలు మామిడి తోటలు గాజసినాది జామా తోటలు ద్రాక్ష తోటలు మామిడి తోటలు గాజసినాది జామా తోటలు ద్రాక్ష తోటలు మామిడి తోటలు గాజసినాది జామా తోటలు ద్రాక్ష తోటలు మామిడి తోటలు గాజసినాది పిల్లలైతే పిల్లలు పండ్ల తోటలు చూసిరి ఆనందం తోటి సంబుర పడతారు సంతోష పడతారే ఆ పిల్లలేమో పిల్లలు పండ్ల తోటలు చూసిరి ఆనందము తోటి సంబుర
పడతారు సంతోష పడుతారే ఆ పిల్లలేమో. పడిపోయిన పిల్లల చూసి ఆ భూలక్ష్మీదేవి అరటి తోటలు చేసి పిల్లలను లేపింది. ఆ పండ్లు తిని నీళ్ల బిందెలు ఎత్తుకొని ఇంటికి పోతున్నారయ్యా పిల్లలు. ఇంతసేపు ఎడబోయినారే చెప్పున్రే ఓ ముండలారా, నిలుదెమ్మని మిమ్ము తోలిస్తే ఎవన్నీ చూసుకుంటా ఉన్నరే. మీ సంగతి నేను చెప్పుతనే అన్నమాని ఇంకా మీరు అడుగుతున్నారా? పిల్లలంటుంటే కన్నులెర్రా చేసే మాణిక్యాల దేవి, ఇంట్లకు పోయి పిల్లలకు తెలువకుండా పాలల్ల విషము కలుపుతా ఉన్నది. విషము కలిపి నా పాలను తెచ్చింది ఆ పిల్లలకు ఇచ్చి తాగా మంది పాపకారి ఆ మాణిక్యాల దేవి. అన్యము పుణ్యము ఎరుగాని పిల్లలు విషము కలిపి నా పాలు తాగుతుండ్రే. అయ్యో విషము కలిపిన పాలు దాగి కింద పడిపోతున్నారు. కింద పడంగానే పిల్లల చూసింది నెత్తి ఎంట్రుకలు బట్టి గుంజుకబోతుంది.